తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అమ్మలాంటి అత్త. రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారు. కథ విందాము. పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. మాధవి ఆ కవర్ను అందుకుని అది ఎక్కడి నుంచి వచ్చిందో చూసింది. అది ఆమె తల్లి సావిత్రి రాసిన ఉత్తరం. ప్రియమైన మధుకి, మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినది. మీ నాన్నగారు చనిపోయి అప్పుడే 2 నెలలవుతోంది. ఆయన చనిపోయిన 13వ రోజు వెళ్ళిపోయిన మీ అన్నయ్యలు ఇప్పటిదాకా రాలేదు. ఈరోజు ఆయన 2వ మాసికం. అక్కడ వాళ్ళు దాన్ని పెడుతున్నారో లేదో తెలియదు. ఇకపోతే ఇక్కడ నేను ఒంటరిగా చాలా బాధపడుతున్నాను. నా ఆరోగ్యం సరిగ్గా లేదు. పైగా ఖర్చులకు నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఊరెళ్ళిన తర్వాత పంపిస్తామన్న మీ అన్నలు ఇప్పటిదాకా పంపలేదు. వారం రోజుల క్రితము మందులకు అవసరమై పక్కింటి సీత పిన్ని దగ్గర 200 అప్పు తీసుకున్నాను. మీ అన్నలకు ఉత్తరం రాసినా సమాధానం లేదు. అందుకే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్న చనిపోయిన తర్వాత మీరందరూ నన్ను ఒంటరిగా వదిలివేయడం నన్ను కలిచివేస్తోంది. మీ అన్నలకైతే మొదటి నుంచి లేదు. కనీసం నువ్వైనా కన్నతల్లిని ఆదరిస్తావని ఆశిస్తున్నాను. ఈ సమస్యలతో అనారోగ్యంతో ఇక్కడ నేను ఒంటరిగా మరీ ఉండలేను. కాబట్టి ఈ ఉత్తరం అందిన వెంటనే నువ్వు అల్లుడు కలిసొచ్చి నన్ను మీ ఊరు తీసుకువెళ్లవలసిందిగా కోరుతున్నాను. అర్థం చేసుకుంటావని ఆశిస్తూ మీ అమ్మ సావిత్రి. ఉత్తరం ఆశాంతం చదివిన మాధవికి కళ్ళ నీళ్లు తిరిగాయి. ఏం చెయ్యాలో ఆమెకు తోచటం లేదు. నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మని ఎలాగైనా తనింటికి తీసుకురావడానికి ఆమె విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఆమెకు భర్త వేణుకు ఆ విషయమై చాలాసార్లు జరిగిన ఘర్షణ దానికి అడ్డొచ్చింది. అప్పటినుంచి మాధవి మానసికంగా కృంగిపోసాగింది. ఏమి చెయ్యలేని నిస్సహాయత, భర్తని ఒప్పించలేని బలహీనత, ముఖ్యంగా తన అత్తగారితో ఆమె ప్రవర్తించిన తీరు దీనికి కారణం. ఆమెకు జరిగిన గతం గుర్తుకు రాసాగింది. రాజారావు సావిత్రమ్మ దంపతులకు 3 పిల్లలు, 2 కొడుకులు. 4 ఏళ్ల క్రితము పెళ్ళైతే కూతురు మాధవికి పెళ్ళయ్యి 3 ఏళ్లయ్యింది. మాధవిని జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న వేణుకిచ్చి పెళ్లి చేశారు. వేణు నాన్నగారు చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళమ్మ రాజేశ్వరి అన్నీ తానే అయి పెంచి పెద్ద చేసింది. వేణుకి టీచర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత సాంప్రదాయ కుటుంబమని తెలిసిన రాజారావు కూతురు మాధవితో పెళ్లి జరిపించిందామె. కానీ పెళ్ళైన 6 నెలలకే మాధవి వేణుని పోరు పెట్టి ఆ ఊరు నుంచి దూరంగా బదిలీ చేయించింది. ఈ ఊరు నుంచి బదిలీ అయితే అత్తగారు తమతో రాదని మాధవి ఆలోచన. కానీ ఒక్కగానొక్క కొడుకు వేణుని వదలడం ఇష్టం లేక వాళ్లతో పాటు తాను కూడా ఆ ఊరికి బయలుదేరింది. కానీ వెళ్ళిన వారం రోజుల తర్వాత మాధవి నిజస్వరూపం బయటపడింది. చేటికి మాటికి అత్తగారితో గొడవలు పెట్టుకునేది. రాజేశ్వరికి తెల్లవారగానే మడిగా పూజ చేసుకోవడం అలవాటు. కానీ దానివల్ల తమకు నిద్రాభంగం అవుతోందని మాధవి అత్తగారితో తగువ పెట్టుకునేది. దానివల్ల మాటామాట పెరిగి మాధవి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. తన వల్ల కొడుకు కోడలికి మధ్య గొడవలు రావడం ఇష్టం లేక రాజేశ్వరి సొంత ఊరు వెళ్ళిపోయింది. అయితే రాజేశ్వరికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏమీ లేవు. భర్త ఉద్యోగం వల్ల వచ్చే పెన్షను, దానికి తోడు వారసత్వపు ఆస్తి 10 ఎకరాల పొలము ఆమె పేరిట ఉంది. పెద్ద ఇల్లు. కాకపోతే ఈ వృద్ధాప్యంలో ఒక్కగానొక్క కొడుకు దగ్గర మనవలతో కాలం గడిపేయాలన్న కోరిక తీరనందుకు ఆమె బాధగా ఉంది. రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాధవి వేణు దగ్గరకొచ్చేసింది. అప్పటినుంచి వేణువు మాధవికి గొడవలు మొదలయ్యాయి. తన తల్లిని కావాలనే బాధలు పెట్టి ఇంటి నుంచి పంపించేసిదని మాధవిపై వేణుకి అంతర్గతంగా చాలా కోపంగా ఉంది. చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా తనను ప్రాణంగా పెంచి పెద్ద చేసిన తల్లి అంటే వేణుకి ప్రాణం. ఇంతలో మాధవి తండ్రి రాజారావు ఆకస్మికంగా చనిపోవడంతో సావిత్రమ్మ ఒంటరిదయ్యింది. రాజారావు గారు పెద్దగా ఆస్తులేవీ మిగల్చకపోవడంతో సావిత్రమ్మ బ్రతుకు దుర్భరమై పిల్లల మీదే ఆధారపడక తప్పింది కాదు. కొడుకుల నిరాదరణకు గురైన తల్లిని తానింటికి తీసుకువస్తానని మాధవి చెప్పినప్పుడు వేణు అభ్యంతరం చెప్పాడు.
తన తల్లిని ఆమె ఇంటి నుంచి పంపించి వేసిందని అందుకని ఆమె తల్లి కూడా ఇక్కడ ఉండరాదని అతను తెగేసి చెప్పడంతో మాధవికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒక పక్క తల్లి పడుతున్న బాధలు, ఇంకో పక్క ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అటువంటి సమయంలో తల్లి నుంచి వచ్చిన ఈ ఉత్తరం ఆమెలో మరింత అలజడి రేపింది. ఉత్తరం పూర్తిగా చదివిన తర్వాత మాధవిలో నైరాస్యం చోటు చేసుకుంది. దీనికంతటికి తన ప్రవర్తనే కారణము. తను తన అత్తగారితో సరిగ్గా ప్రవర్తిస్తే ఈ బాధలు ఉండేవి కావు. చక్కగా తన తల్లి, అత్తగారు ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఈ ఆలోచన రాగానే ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి. అప్పటికి 2 రోజుల క్రితము వేణు ఆఫీస్ పని మీద విశాఖపట్నం వెళ్ళాడు. ఆ రోజు తనతో గొడవ పడి వెళ్ళినవాడు ఇప్పటిదాకా ఇంటికి ఫోన్ కూడా చేయలేదు. ఆ ఆలోచనతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోయింది. ఎలాగైనా వేణుని ఒప్పించి అమ్మని తీసుకురావాలి. కానీ వేణు అందుకు ససేమిరా ఒప్పుకోడు. అందుకే కొన్నాళ్ళు అమ్మని అక్కడే ఉండమని, వీలు చూసుకుని తాను ఇక్కడికి తీసుకొస్తానని ఉత్తరం రాద్దామని నిర్ణయించుకుని పెన్ను కోసం వేణు జేబులో చెయ్యి పెట్టిన ఆమెకు ఒక ఇన్లైన్ లెటర్ కనిపించడంతో ఆశ్చర్యపోతూ దాన్ని విప్పి చూసింది. అది తన అత్తగారు వేణుకి రాసిన ఉత్తరం. దానిమీద తమ ఇంటి అడ్రస్ కాకుండా అతని స్కూల్ అడ్రస్ రాసి ఉంది. అంటే ఆ ఉత్తరం తను చదవకూడదని రాసిన ఉత్తరంలా ఉంది. అందులో ఇలా రాసి ఉంది, ప్రేమైన వేణుకి మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినది. అక్కడ నువ్వు కోడలు, మాధవి కూడా కులాసాగా ఉన్నారని తెలుస్తాను. ఇక అసలు విషయానికి వస్తే, ఈ మధ్యనే మీ మామగారు చనిపోవడంతో మీ అత్తగారిని పరామర్శించడానికి వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆమె అక్కడ ఒంటరిగా చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది. మీ బావమరుదులిద్దరూ మీ మామగారి కర్మకాండలు పూర్తయిన తర్వాత వెళ్ళిపోయిన వారు మరలా తిరిగి రాలేదుట. ఆమె పోషణకు డబ్బులు కూడా పంపటం లేదట. ఆఖరికి మీరందరూ ఉండి కూడా ఆమెని అలా ఒంటరిగా వదిలివేయడం నాకు చాలా బాధ అనిపించింది. కూతురింటికి వెళ్ళకపోయారా అని నేను అడిగితే నువ్వు ఒప్పుకోవటం లేదని నీ భార్య చెప్పిందట. అందుకే నేను ఈరోజు ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను నీ భార్య సరిగ్గా చూడలేదన్న కోపంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న నీ అత్తగారిని తీసుకురావద్దు అనడం చాలా తప్పురా వేణు. ప్రతి వారికి జీవితంలో ఇటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఆమె మీ అత్తగారిని కాదు, అవసాన దశలో ఉన్న ఒక వృద్ధురాలు. ఆమె కూడా నీ మాతృ సమానురాలే. అల్లుడు కూడా కొడుకు సమానుడే. తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసిన ధర్మం కొడుకులకే కాదు కూతుళ్లకు ఉంది. ఆ ధర్మాన్ని మీ అత్తగారిని మీ ఇంటికి తీసుకురావడం ద్వారా నువ్వు నిర్వర్తించు. అది నిన్ను కాపాడుతుంది. వేణు మాధవి జీవితంలో ఆటుపోట్లు తెలియని వ్యక్తి. అదీకాక నేను మీ దగ్గర లేకపోయినా నేను మన ఊళ్ళో హాయిగా బ్రతకగలను. నాకంటూ మీ నాన్నగారిచ్చిన ఇల్లు, పొలం ఉన్నాయి. కానీ అవేమీ లేని మీ అత్తగారికి పిల్లల అండ కావాలి. ఇప్పుడు ఆమెను నువ్వే ఆదుకోవాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను ఆదుకోవడం మానవ ధర్మం. నీకు నా మీద వీసమెత్తు గౌరవమున్నా వెంటనే వెళ్ళి ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళు. ఆ పని వెంటనే చేస్తావని ఆశిస్తూ మీ అమ్మ రాజేశ్వరి. ఉత్తరాన్ని చదివిన మాధవికి కంటనీరు ధారాపాతంగా కారసాగింది. తన అత్తగారిది నిజంగా అమృత హృదయము. తను ఆమె విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించింది. అలా ఆలోచిస్తూ సోఫాలో కూర్చుండిపోయింది. అలా ఎంతసేపు కూర్చుందో తెలియదు. కానీ ఇంతలో తలుపు చప్పుడవడంతో ఈ లోకంలోకొచ్చి తలుపు తీసింది. ఎదురుగా భర్త వేణు, వెనుకనే తన తల్లి నిలబడి ఉన్నారు. తనని క్షమించమని భర్తని అడిగే వరకు ఆమె మనసు శాంతించలేదు. కథ సమాప్తమండి. మా కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.